తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో 142వ సర్వే నంబర్లో 200 మంది గ్రామస్తుల ఇళ్ల నిర్మాణం కోసం గత ప్రభుత్వం కేటాయించిన భూమిలో పల్లె ప్రగతి వన నిర్మాణ పనులు ఆపి అరువులందరికీ పట్టాలు ఇవ్వాలని దళిత శక్తి ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు మహిళలు గత 90 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. అయితే నేడు పోలీసులు ఎలాంటి సమాచారం లేకుండా బాధితులను లాక్కుంటూ బస్సులో తోసివేసి అరెస్ట్ చేసి వారిపై దాడి చేశారని గణేష్ మహారాజ్ ఆరోపించారు. प्रॉपर रिपोर्ट रूल प्रकार स्टेप बाय स्टेप बाध्यता अदी अंदुके कलेक्टर अपॉइंट जरिगिंदी अक्कड रिपोर्ट इंक्वायरी कमिटी वेसुकोनी वन टू डेज चूसुकोनी अन्नी चूसुकोनी फर्दर डिसाइड चेयडम मोत्तम पद्धति उंटदी कानी मीरु कलेक्टर चेप्तुन्नारु काबट्टि नेनु कूडा चेप्तानु नेनु एंदुकु अपॉइंट अय्यानु एंदुकंटे नेनु इदि यूपीएससी द्वारा क्लियर अय्यि अवि अन्नी रूल्स चूसुकोनी मीकु चेप्पाल अदि మొత్తం పద్ధతి గురించి మీకు చెప్పాలా అందుకే మీకు ఫైనల్లీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక ఎంక్వైరీ కమిటీ మీ దగ్గర ఖచ్చితంగా వస్తది ఆ రోజు మీ దగ్గర ఉన్న అన్ని పేపర్స్ చూపించండి అన్ని ఏమేం జరిగింది 20 ఇయర్స్ నుంచి అవి అన్ని కూడా చెప్పండి ఆ తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి కూడా గ్రౌండ్ ఉంటది ఇలాంటి జస్ట్ కూర్చుంట దళిత ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా 142వ సర్వే నంబర్లో 82 రోజులుగా రీలే నిరాహార దీక్షలు చేస్తున్నారు గతంలో ప్రభుత్వం ఇది పేదలకు కేటాయించినటువంటి భూమి ఈ భూములో బృహత్పల్లె పార్క్ నిర్మాణం ప్రభుత్వం చేయాలని తలపెడితే దాన్ని అడ్డుకోవని అక్కడి నుండి 85 రోజులుగా అక్కడ దీక్షలు కొనసాగిస్తా ఉన్నాం ఈ రోజు నిన్న రాత్రికి రాత్రి 2 గంటల రాత్రి అక్కడ ఉన్నటువంటి కూడాల గుడిసెల్ని తొలగించి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా మహిళలందరినీ కూడా 40 మందిని ఈ పోలీసు మరియు రెవెన్యూ అధికారులు కలిసి అక్కడ ఉన్నటువంటి వ్యాన్లు ఎక్కించుకొని తీసుకొచ్చి రూరల్ పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది ఎందుకంటే ప్రజాస్వామ్య బద్దంగా పోరాడుతున్నటువంటి ఏదైతే పేద ప్రజలు ఉన్నారో ఈ అసెంబ్లీ మాది అని కొట్లాడుతున్నందుకు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే రాకోడ బాపురావు ఉన్నాడో తను తన అనుచరులు ఈ యొక్క అధికారులు కుమ్మక్కై ఈ రోజు పేద ప్రజలను అనేక రకాలుగా ఆ యొక్క మహిళల్ని చీరలు గుంజుతూ జాకెట్లు దింపేస్తూ అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టి ఇవాళ దాడులు చేయడం జరిగింది రాత్రికి రాత్రి దాడులు చేస్తూ పేద ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు ఏది ఏమైనా భారత రాజ్యాంగబద్ధంగా మాకు పేద ప్రజలకు రావాల్సినటువంటి ఏదైతే భూమి ఉందో ఆ భూమిని పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలని ఈ రోజు కలెక్టర్ దగ్గరకు వచ్చాం టిటిడిసి ముందర మేము నిరసన తెలియజేశాం మాకు అనేక రకాల పార్టీలు సంఘాలు మద్దతు తెలపడం జరిగింది కలెక్టర్ గారు కూడా 3 రోజులలో కంటినేసి సమస్యను పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది 3 రోజులలో సమస్యను పరిష్కరించే పక్షంలో మరింత తీవ్ర రూపంలో ఉద్యమాన్ని తీసుకుపోతాం ఏదైతే పేద ప్రజలు కూడుకు లేనటువంటి ఏ పేద ప్రజలు ఉన్నారో ఆ పేద ప్రజలకు భూములు ఇచ్చేంత వరకు పట్టాలు ఇచ్చేంత వరకు నిరంతర ఉద్యమ రూపాన్ని కార్యాచరణను రూపొందించి పోరాటం చేస్తాం.